Hi guys, welcome back to Telugu Programmer Channel. ఈ రోజు మనం Java tutorial లో Java type casting గురించి తెలుసుకుందామండి. Java లో two types of type casting ఉన్నాయండి. Widening casting and narrowing casting అండి. Widening casting అంటే ఇది automatic గా perform అవుతుంది. ఎప్పుడంటే converting a smaller type to a larger type size అండి. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమైపోతుందండి. బిఫోర్ దాట్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎంతో యూస్ఫుల్ వీడియోస్ వస్తున్నాయండి కమింగ్ అన్నమాట. సో గైస్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ టైప్ కాస్టింగ్ ఐల్ టేక్ ఇంటీజర్ నంబర్ ఇంట్ నంబర్ ఓకే ఐల్ టేక్ 101 నెంబర్. ఓకే, నేను ఒక ఇంటిజర్ వేరియబుల్ తీసుకున్నాను, ఇంటిజర్ డేటా టైప్ ఇచ్చి ఒక వేరియబుల్ తీసుకున్నాను నెంబర్ అనే వేరియబుల్, దానికి వాల్యూ 101 ఇచ్చానండి. సో నేను అనదర్ ఫ్లోట్ తీసుకుంటానండి, ఫ్లోట్ ఎఫ్. ఓకేనా, ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్ టు అనదర్ ఫ్లోట్ వేరియబుల్ తీసుకొని నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు నంబర్ని అసైన్ చేస్తున్నాను ఇంటిజర్ని. చూడండి, అర్థమవుతుంది ఇప్పుడు. సో నేను ఒక ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూడండి, దే ఆర్ టూ టైప్స్ ఆఫ్ క్యాస్టింగ్. ఓకేనా, వైడనింగ్ క్యాస్టింగ్ అంటే ఆటోమేటిక్గా కన్వర్టింగ్ ఏ స్మాలర్ టైప్ టు ఏ లార్జర్ టైప్ సైజ్ అనమాట. ఆటోమేటిక్గా అయిపోతుంది, కన్వర్టింగ్ ఏ స్మాలర్ టైప్ టు ఏ లార్జర్ సైజ్. అదేంటంటే చూడండి, ఇది ఇంటీజర్ కంపేర్ టు ఫ్లోర్తో పోలిస్తే ఇంటీజర్ చిన్నది. సో అందుకే మనం చెప్తున్నాం కన్వర్టింగ్ ఏ స్మాలర్ టైప్ టు ఏ లార్జర్ టైప్ సైజ్. సో మనం స్మాలర్ టైప్ని లార్జర్ టైప్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమి డేటా లాస్ రాదు కాబట్టి ఇప్పుడు నేను ఎఫ్ ప్రింట్ చేస్తాను చూడండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, రన్ చేస్తాను చూడండి, అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. 101 వస్తుంది చూడండి, ఇక్కడ 101 డాట్, బికాస్ ఫ్లోట్ కాబట్టి బై డిఫాల్ట్గా 0 తీసుకుంది అంతేనా. సో ఇక్కడ కానీ ఎర్రర్ మనకేమీ లాస్ రాలేదన్నమాట. సో సేమ్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి, నేను ఫ్లోట్ ఎఫ్ వాల్యూ ఈక్వల్ టు, సో 10.223 ఎఫ్. ఓకే, సో నేను ఫ్లోట్ తీసుకున్నాను. ఇప్పుడు తర్వాత ఇంటీజర్ని నేను అనదర్ ఇంటీజర్ తీసుకుంటాను, ఇంటీజర్ నమ్ అని తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఎఫ్ వాల్యూ ఇచ్చేస్తాను చూడండి, ఎఫ్ వాల్యూ ఇస్తే ఎర్రర్ వస్తుంది చూడండి అప్పుడే. ఎందుకంటే చూడండి, ఆ ఎర్రర్ ఏందో మనం బిల్డ్ చేస్తే ఇంకా క్లియర్గా ఎర్రర్ వస్తుంది. మనం చూద్దాం, బిల్డ్ ప్రాజెక్ట్ చేద్దాం, ఎర్రర్ క్లియర్గా కనిపిస్తుంది మనకి. పాసిబుల్ లూజీ కన్వర్షన్ ఫ్రమ్ ఫ్లోటీ టు ఎండ్, ఎందుకంటే ఇన్కంపాటబుల్ టైప్స్. మనము ఫ్లోట్ని ఇంటీజర్కి ఇచ్చేస్తున్నాం, అది బిగ్గర్ ఫ్లోట్ వచ్చేసి. సో ఇక్కడ ఏంటంటే పాసిబిలిటీ ఏముందంటే లాసీ కన్వర్జేషన్, అంటే మనకి డేటా లాస్ అవుతుందన్నమాట. ఈ 223 అనేది మనకి లాస్ అవుతుందన్నమాట, అదండి. సో ఇట్లాంటప్పుడు మనకి డేటా కన్వర్జేషన్ అవుతుంది, అయినా ఎర్రర్ రాకుండా మనం కన్వర్ట్ చేసుకోవాలంటే నెంబర్లకి ఇలా టైప్ క్యాస్ట్ చేస్తామన్నమాట, క్యాస్టింగ్. దీన్నే నారోయింగ్ కాస్టింగ్ అంటారండి. సో నారోయింగ్ కాస్టింగ్, కన్వర్టింగ్ ఏ లార్జర్ టైప్ టు ఏ స్మాలర్ సైజ్ టైప్. సో మనం లార్జర్ అంటే మనకు తెలుసు, లార్జర్ టైప్ ఫ్లోట్ వచ్చేసి స్మాల్ ఇంటీజర్లే కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను చూడండి, మళ్ళీ ఎఫ్ నమ్ వాల్యూ ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది మీకు అర్థమవుతుంది చూడండి, మీకు రిజల్ట్ చూస్తే రన్ చేస్తున్నాను. చూడండి, 10 ప్రింట్ అయింది, ఎందుకంటే మనకు తెలుసు కదా ఫ్రాక్షన్ ఆఫ్ లూజ్ అవుతుందని, బిగ్గర్ వాల్యూ ఫ్లోట్ వచ్చేసి ఇంటీజర్లే కన్వర్ట్ అయ్యేటప్పుడు మనకి ఫ్రాక్షన్ పాటు పోతుందండి. సో అలాంటి బిగ్గర్ వాల్యూని ఏదైనా కన్వర్ట్ చేసి డేటా లాస్ అయ్యే టైం ఉన్నప్పుడు మనం టైప్ క్యాస్ట్ చేస్తాం ఇలా. ఓకేనా, ఇలా ఒక్కసారి స్క్రీన్ చూద్దామండి. సో వైడనింగ్ అంటే చూడండి, ఇట్లా ఆర్డర్ అనమాట. ఫస్ట్ స్మాలర్ టైప్ బయట అనేది చిన్నది, దానికన్నా కొంచెం పెద్దది షార్ట్, క్యార్ కొంచెం పెద్దది, దానికన్నా ఇంట్ పెద్దది, దానికన్నా ఇంకా లాంగ్ కొంచెం పెద్దది, దానికన్నా ఫ్లోట్ పెద్దది, దానికన్నా డబుల్, అట్లా ఉంటుంది అన్నమాట ఆర్డర్. ఇక్కడ కూడా ఇది లీస్ట్ నుంచి డబల్ ఫ్లోట్ అట్లా మరి డిక్రీజింగ్ అనమాట. సో అట్లా అండి వైడనింగ్ క్యాస్టింగ్ అంటే మీకు అర్థమైందా? వైడనింగ్ క్యాస్టింగ్ ఈజ్ డన్ ఆటోమేటికలీ when passing a smaller size type to a larger type. So చూడండి, when passing a smaller type to
లార్జర్ టైప్. అర్థమవుతుందా? మనం స్మాలర్ టైప్ టు లార్జర్ టైప్కి పాస్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా జరిగిపోతుంది అండ్ దెర్ ఈజ్ నో లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఈ వైడనింగ్ క్యాస్టింగ్నే ఇంకోలాగా ఏమంటారంటే ఇంప్లిసిట్ టైప్ క్యాస్టింగ్ అంటారు. నారోయింగ్ క్యాస్టింగ్ అంటే ఏంటంటే నారోయింగ్ క్యాస్టింగ్ మస్ట్ బి డన్ మాన్యువల్లీ బై ప్లేసింగ్ ది టైప్ ఇన్ పెరాంథసిస్. కాంటే చూడండి, టైప్ ఇన్ పెరాంథసిస్ మనం చూసాం కదా, ఇలా టైప్ వచ్చేసి ఇంటిజర్, పెరాంథసిస్లో పెట్టి కన్వర్ట్ చేస్తాం. మనం ఏ దాంట్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలో దాన్ని కన్వర్ట్ చేస్తాము. దీన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ క్యాస్టింగ్ అని అంటామండి. ఇంకా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్, కన్వర్టింగ్ ఇంటిజర్ టు స్ట్రింగ్. ఇది ఒక టైప్ ఆఫ్ కన్వర్షన్ అనమాట. సో ఇంటిజర్ టు స్ట్రింగ్ అనమాట. సో మనం ఇవి తీసేద్దాం ప్రస్తుతానికి. ఇవి అవసరం లేదు. ఇంటిజర్ నెంబర్ అనుకుందాం. నెంబర్ ఫస్ట్ దానికి నెంబర్ టు స్ట్రింగ్. స్ట్రింగ్ ఎలా కన్వర్ట్ చేస్తామంటే, ఒక నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటాను, స్ట్రింగ్ వేరియబుల్ స్ట్రింగ్ రిజల్ట్ అని తీసుకుంటాను. ఎందుకంటే మనం కన్వర్ట్ చేస్తున్నాం కదా, స్ట్రింగ్ ఆర్ఎస్ ఈక్వల్ టు. స్ట్రింగ్ని ఎలా కన్వర్ట్ చేస్తామంటే, ఇట్లా స్ట్రింగ్ క్లాస్కి ఒక ఒక మెథడ్ ఉంటుందన్నమాట. సో వాల్యూ ఆఫ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. వాల్యూ ఆఫ్ మెథడ్ యూస్ చేసి మనము స్ట్రింగ్ లైక్ కన్వర్ట్ చేస్తామండి. నెంబర్ పాస్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు రిజల్ట్ ప్రింట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేశారంటే మనం ఒక ఇంటిజర్ నెంబర్ని స్ట్రింగ్ లైక్ వేరియబుల్కి సేవ్ చేస్తున్నాం. సేవ్ చేసేటప్పుడు కన్వర్ట్ చేస్తున్నాం. సో కన్వర్ట్ చేయాలంటే స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్, అప్పుడు ఆ ఇంటిజర్ పాస్ చేయాలండి. స్ట్రింగ్ క్లాస్కి వాల్యూ ఆఫ్ అని మెథడ్ ఉంది. ఆ మెథడ్కి మనం ఇంటిజర్ ఇచ్చేస్తే అది మనకి స్ట్రింగ్ లైక్ కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం రిజల్ట్ చూద్దాం ప్రింట్ అవుతుంది. సో 101 ప్రింట్ అయింది. చూడండి, మనం ఇప్పుడు స్ట్రింగ్ వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాం. కాబట్టి స్ట్రింగ్ వేరియబుల్ని కదా మనం ప్రింట్ చేస్తుంది. సో ఇంటిజర్ వచ్చేసి స్ట్రింగ్ లైక్ కన్వర్ట్ అయిందండి. సేమ్ వే మనం ఒకవేళ కన్వర్షన్ ఫ్రమ్ స్ట్రింగ్ టు ఇంటిజర్ అయితే ఎలా చేయాలనేది చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒకటి అనుకున్నాం, స్ట్రింగ్ టు ఇంటిజర్. అప్పుడు మనం స్ట్రింగ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ వేరియబుల్ తీసుకుందాం. స్ట్రింగ్ నామ్ ఈక్వల్ టు, నేను ఇప్పుడు చూడండి, మీరు డబుల్ కోర్స్లో పెట్టి నేను చేస్తున్నాను 102 అనే నెంబర్ని. సో దీన్ని ఇంటిజర్లే కన్వర్ట్ చేసుకోవాలి. ఇంటిజర్ ఇంట్ రిజల్ట్ అని నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇంట్ రిజల్ట్ అని వేరియబుల్ తీసుకున్నాను. సో దీన్ని ఎలా పార్ట్స్ ఎలా స్ట్రింగ్ని ఎలా ఇంటిజర్లే కన్వర్ట్ చేయాలంటే, మనం ఇంటిజర్ క్లాస్ అనేది ఒకటి ఉంటుందండి. ఇంటిజర్ అనేది డాట్ పార్ట్స్ ఇంట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ పార్సెంట్ క్లాస్కి వచ్చింది చూడు ఇంటెలిజెన్స్. స్ట్రింగ్ ఎస్ అంటే మనం ఏదైతే పార్స్ చేస్తామో ఆ వేరియబుల్ని పంపించాలి స్ట్రింగ్ని. ఇప్పుడు చూడండి నేను రెండు ప్రింట్స్ చేస్తాను. ఇప్పుడు షర్ట్ ఇంట్ రిజల్ట్ చూడండి. ఇప్పుడు ఇంట్ రిజల్ట్ అంటే సెకండ్ వేరియబుల్ వచ్చేసి 102 ప్రింట్ అవుతుందండి. మనము స్ట్రింగ్ వేరియబుల్ నుంచి ఇంటిజర్కి అసైన్ చేస్తున్నాము. స్ట్రింగ్ వాల్యూ వచ్చేసి ఇంటిజర్ లైక్ కన్వర్ట్ చేస్తున్నాము. సో అట్లాంటప్పుడు అప్పుడు ఏం చేస్తున్నామంటే, ఈ క్లాస్ ఇంటిజర్ డాట్ పార్సింట్ అనే పార్సింట్ అనే మెథడ్ యూస్ చేసి అట్లా ఇంటిజర్ లైక్ కన్వర్ట్ చేస్తామండి. కౌంటర్ రన్ చేస్తాను, రిజల్ట్ చూద్దాం. చూడండి 101 and 102. సో ఇక చూడండి, ఇంటీజర్ నెంబర్ని ఇంటీజర్ వేరియబుల్ని స్ట్రింగ్ లెక్ కన్వర్ట్ చేయాలంటే స్ట్రింగ్ క్లాస్లోని వాల్యూ ఆఫ్ మెథడ్ అని యూస్ చేస్తామండి. అదే స్ట్రింగ్లో ఉన్న ఇంటీజర్ని ఇంటీజర్ వేరియబుల్లే కన్వర్ట్ చేయాలంటే ఇంటీజర్ డాట్ పార్స్ ఇంట్ అనే మెథడ్ని యూజ్ చేస్తామండి. అవండి కన్వర్జేషన్స్ అంటే ఇవండి. సో టైప్ క్యాస్టింగ్ ఎలా చేయాలో మీకు అర్థమవుతుందండి. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చింటే లైక్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.